మిమ్మల్ని ఎలా తప్పించుకోవాలా అని చూస్తున్నప్పుడల్లా ఇక్కడే తిరుగుతారు. గుడ్ న్యూస్ చెప్దాం అనుకుంటే కనిపించరు. మీ గంట నుంచి వెయిట్ చేస్తున్నా మీకోసం. ఇస్తా అన్నాడా? ఇస్తా అన్నాడు. సగం ఇప్పుడు మిగిలింది 1 మంత్ లో. మొత్తం ఇవ్వడా? ఆశ కూడా హద్దు ఉండాలి. సగం ఇస్తా అన్నాడు కదా, అతను ఇది ఒప్పుకోవడమే గ్రేట్. నాకు మొత్తం ఇప్పుడే కావాలి. అంత నీకు కావాల్సినట్టు జరగదు. అతను ఓ మెట్టు దిగినప్పుడు నువ్వు కూడా ఓ మెట్టు దిగాలి. నువ్వే నా నీతి చెప్పక్కర్లేదు. అతను అంతకంటే ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడే కావాలి. నాకు వెయిట్ చేసే టైం లేదు. నిన్ను బతిలాడే ఓపిక లేదు. ఇవ్వలేదో చంపేస్తా. సార్, మన హ్యాండ్లింగ్ కేస్ సార్. అది తీసుకెళ్ళండి. అనిల్, ఈ కేసు చూడ. హైదరాబాద్ ఏమే సార్, ఇళ్ళకే మనుషులు వదిలేస్తావా? అప్పుడు ఈ ఫైల్స్ ఎందుకు, కేసులు ఎందుకు, పోలీస్ స్టేషన్ ఎందుకే? సారీ సార్, ఏదో కోపంలో జరిగిపోయింది. కంప్లైంట్ రాసి. సారీ సార్. రాసి. ఉమెన్ హ్యాండిలింగ్ కిరణ్ హైదరాబాద్. రాయమ్మా, రాయ్ రాయ్ సార్. ఏదో కోపంలో చేశాను, ఇంకెప్పుడు అలా జరగదు. కంప్లైంట్లు అన్ని ఎందుకులేండి, ప్లీజ్. కొడతారా? మరి రౌండ్ దగ్గర 2 రౌండ్లు పీకితే అయ్యగారికి మొత్తం దిగిపోద్ది. తర్వాత జైల్లో పెట్టచ్చు. నువ్వు రాయమ్మా. ఎన్ని రోజులు జైల్లో ఉంచుతారు? నీకెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు పెట్టచ్చమ్మా. ఫుడ్ బెడ్ ఫ్రీ. రాయమ్మా, రాయ్ రాయ్ రాయ్. కంప్లైంట్ వద్దులేండి, సారీ చెప్పాడు కదా. ఈ మాత్రానికి పోలీస్ స్టేషన్ కనుక మా రావడం. నువ్వు ఆయనకి సారీ చెప్పు, ఆయన నీకు సారీ చెప్తాడు. మీ సంగతి బాగానే ఉంది, మరి నా సంగతి ఏంటి? నేను చూసుకుంటాను సార్. నువ్వు చాలా ఓపెన్ మైండ్ అయ్యా. ఆఫీసర్ ఎవరు రావట్లేదు కదా. ఇదిగో పెట్రోల్కు 5,000, స్టేషనర్కు 5,000 ఇచ్చాడు. స్టేషనరీయా? పేపర్ ఇచ్చాం కదా, వైట్ పేపర్, కంప్లైంట్ రాయడానికి. ఇవ్వు. నా దగ్గర 3,000 ఉన్నాయి సార్. మీతో రేపు పొద్దున్న తీసుకొచ్చిస్తాను. రేపు పొద్దు 3,000. అది నేను నమ్మాలి. అలా నమ్మబట్టే ఇలా హెడ్ కానిస్టేబుల్ గా మిగిలిపోయా. ఇచ్చే 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 ఇచ్చే. ఓ పని చేయమ్మా, నువ్వు వెళ్ళిపో. ఇటు సంగతి మేము చూసుకుంటాం. కానిస్టేబుల్ ఇటు బొక్కలో పెట్టండి. ఒక్క నిమిషం, ఈ వాచ్ ఉంచండి. డబ్బులు ఇచ్చి తర్వాత తీసుకెళ్తాను నేను. 3,000 రూపాయల వాచ్ ఇచ్చి రేపు పొద్దున వచ్చి 7,000 బ్యాలెన్స్ కట్టి తీసుకెళ్తావా? దాని ఖరీదు 7.5 లక్షలు. వాచి ఖరీదు 7.5 లక్షలా? ముంబై పోలీసులు మాదిరిగా కూడా కనిపించట్లేదే నీకు. కావాలంటే షోరూమ్ ఫోన్ చేసి కనుక్కోండి సార్. షోరూమ్ ఫోన్ అదో బొక్క మాకు 7,000. నీ టైం బాగుందా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. మీ ఇంట్లోనే అలా బిహేవ్ చేసి ఉండకూడదు. నాకే సిగ్గా ఉంది. అలా ఎలా బిహేవ్ చేసానో అర్థం కావటం లేదు. లైఫ్లో ఎంజాయ్ చేయటం తప్ప కోపం అంటే ఏంటో తెలీదు. చూడలేదు కూడా. అందులోనే అమ్మాయిలతోనా? అమ్మాయిలతో. అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయటం తప్ప ఇలా కోపంగా మాట్లాడటం మీతోనే ఫస్ట్ టైం. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. ఈ వాచ్ నిజంగా 7.5 లక్షా? అవునండి, నాన్నగారు ఇచ్చాడు. ఇలాంటివెన్నో అన్నీ అమ్మేశాను. ఇది ఒకటే మిగిలింది. ఇది ఒకటైనా ఉంచుకోవాలనిపిస్తుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఓట్కా కొనిస్తారా? కంప్యూటర్, పోలీస్ స్టేషన్ ఇదన్నీ కలిపి డబ్బులు రాగానే ఇచ్చేస్తాను. ఓకే. నువ్వు చూస్తే నేను నేను కాదు గౌతమి. నేను ఇక్కడికి వచ్చే నెల ముందు వరకు నా లైఫ్ ఎలా ఉండేదో తెలుసా? ప్రతి నిమిషం ఆనందమే. ఇట్స్ మ్యాజిక్. ఇంత ఆనందంగా ఉంటానికి కారణం ప్రతి ఒక్కరికి నా నేనేమో. నాకు మాత్రం మా నాన్నే. తనంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఒక ప్రైవేట్ బ్యాంక్ ఓనర్. మార్నింగ్. 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 నమస్కారం. నమస్కారం. చాలా కష్టపడి తనతో పాటు బ్యాంకును కూడా పైకి తీసుకొచ్చారు. ఆ బ్యాంకులో పనిచేసే వర్కర్స్ని తన సొంత మనుషుల్లాగా చూసుకునేవారు. డిపాజిటర్స్కి ఆయనంటే ఎంతో నమ్మకం.
ఆ నమ్మకాన్ని కాపాడుకోవటానికి ఆయన ప్రతి క్షణం తప్పించేవారు. ఎంత బిజీగా ఉన్నా నేను ఒక్క ఫోన్ చేస్తే చాలు, ఎక్కడికంటే అక్కడికి. ఏం కావాలంటే అది. మేమిద్దరం ఫ్రెండ్స్ లాగా ఉండేవారు. ఎనీవేస్ యువర్ బ్యూటిఫుల్ బాయ్. చాలా గారంగా చూసుకున్నారు. టైం ఎలా గడిచిపోయేది అస్సలు తెలిసేది కాదు. అలాంటిది ఒకరోజు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు, ఐ జస్ట్ డోంట్ నో వాట్ హ్యాపెన్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ కార్ ఈస్ వర్కింగ్. హే ఇట్స్ రింగింగ్. హలో నానా, నా క్రెడిట్ కార్డ్స్ అన్ని రిజెక్ట్ అయ్యాయి, ఒక్క కార్డు కూడా పనిచేయట్లేదు. ఏ అమౌంట్ క్లియర్ చేయలేదా? సారీరా, మన వాళ్ళు ఏదో బిజీలో ఉండి చూసుకుని ఉంటారు. నేను ఒక 10 మినిట్స్లో పాత బ్యాలెన్స్ క్లియర్ చేయించేస్తాను. ఎప్పుడు ధైర్యంగా ఉండే నాన్న గొంతులో ఫస్ట్ టైం వణుకు చూశాను. ఎందుకో భయం వేసి వెంటనే ఇండియా బయలుదేరాను. లోపల ఏదో తెలియని భయం, స్ట్రైట్గా బ్యాంక్ దగ్గరికి వచ్చాను. అక్కడ అంతమంది జనాన్ని చూడగానే పరిస్థితి అర్థమైంది. బ్యాంక్ లాస్లో పడి డిపాజిటర్స్కి డబ్బులు కట్టలేకపోయింది. నాన్న పోలీసులు తీసుకెళ్లారని తెలిసింది. ఆయన్ని దేవుళ్ళ చూసే జనం దుర్మార్గుడు నరుస్తుంటే ఒక్క క్షణం ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది. ఆయన కనపడగానే చేతులెత్తి నమస్కారం చేసేవాళ్ళు ఆయన మీద చేతులెత్తుతుంటే జనాలు మోసం చేస్తావా? ఏమనుకుంటున్నారు అడుగు, కూర్చోటు. సార్ సార్, ఆయన మా నాన్నగారు సార్, ప్లీజ్. నువ్వేంట్రా, ఎప్పుడు వచ్చావు? ఇదంతా కామన్ రా బిజినెస్లో, దీని గురించి నువ్వు వరి అవద్దు. అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకేం అర్థం కావట్లేదు. నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నాను, కానీ జీవితమే లేకుండా చేశాను. లేదు నాన్న, ఎన్ని రోజులు మీ కష్టాన్ని నా సుఖం చేశారు, ఇప్పుడు మీ కష్టాన్ని నా సొంతం చేసుకోలేనా? నేను చూసుకుంటాను. వాళ్ళు నమ్మింది నిజంగా ఒక మంచి మనిషినేనని అనుకునేలా చేస్తాను. నాన్న రోజు అలా చూడటం మర్చిపోలేకపోతున్నాను.